మహబూబ్ నగర్ కలెక్టరేట్ దగ్గర దళిత బంధు లబ్ధిదారులు ధర్నా నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం దళిత బంధు పథకాన్ని రద్దు చేసే ఆలోచనను విరమించుకోవాలని నిరసన తెలిపారు. దళిత బంధు పథకం కొనసాగడంతో పాటు మంజూరైన యూనిట్లకు నిధులు విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అనంతరం జాయింట్ కలెక్టర్కు దళిత బంధు లబ్ధిదారులు వినతిపత్రం అందించారు. తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో దళితులు అభివృద్ధి చెందాలని, అనేక రంగాల్లో అనేక సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో దళితులు వెనుకబడి ఉన్నారని భావించి దళిత బంధు అనే ఒక ప్రతిష్టవంతమైన పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. అందులో భాగంగానే దళిత బంధు 2 కింద మా మహబూబ్నగర్ జిల్లాలో 2982 మందికి దళిత బంధు స్కీమ్ ద్వారా ఎంపిక చేసి నిధులు ఆల్రెడీ పేర్లు పెట్టి ఇవ్వకపోవడం జరిగింది. ఎందుకంటే ఎన్నికల కోడ్ కారణంగా నిధులు ఇవ్వకుండా దళిత బంధు స్కీమ్లను ఇంప్లిమెంట్ చేయకుండా ఆపడం జరిగింది. కాబట్టి మేము ఒకటే ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, మొదటిసారిగా ఈ దళిత బంధు స్కీమ్ను భేదజాలకు పోకుండా, రాజకీయాల వైషమ్యాలకు పోకుండా మా మీద ప్రేమతోటి దయతోటి ఏదైతే 2982 మంది లబ్ధిదారులు ఎంపిక చేయబడిన లబ్ధిదారులు ఉన్నారో వీళ్ళందరూ కూడా వెంటనే దళిత బంధు స్కీమ్ ద్వారా నిధులు విడుదల చేసి మమ్మల్ని అందరూ కూడా ఆదుకోవాలని చెప్పేసి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మరి ఏదైతే దళిత బంధు ఉందో సజావుగా సాగేటట్లు చూడాలి. ప్రతి అప్లై చేసిన ప్రతి ఒక్కరి అకౌంట్లో కూడా మీరు దళిత బంధు వేయాలి. ఎందుకంటే దళితులు పూర్తిగా స్థితిగతులు కరెక్ట్ లేవు కాబట్టి గత ప్రభుత్వం ఆలోచన చేసి మరి ఆ స్కీమ్ ప్రవేశపెట్టింది. కాబట్టి మీరు కూడా ఈ జిల్లా వాసి కాబట్టి మీరు దయచేసి ఆ స్కీమ్ను కొనసాగించాలని కోరు.